హలో గైస్ మీరు కూడా సూపర్ స్పై అవ్వాలనుకుంటున్నారా అలాగే ఎలాంటి ఫోన్ లేదా వైఫై ని హ్యాక్ చేయాలనుకుంటున్నారా అండ్ మీ వెనకాల నుండి ఎవరు మిమ్మల్ని మోసం చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో స్పెషల్గా మీకోసమే ఈ వీడియోలో మీకు ఎలాంటి అద్భుతమైన గ్యాజెట్స్ ని తీసుకొచ్చానంటే ఇవి మిమ్మల్ని ఖచ్చితంగా సూపర్ స్పై గా చేసి పడేస్తాయి కాబట్టి ఈ గ్యాడ్జెట్స్ తో ఎవరెవరు మోసం చేస్తున్నారో తెలుసుకోవచ్చు ఎవరినైనా మోసం కూడా చేసే అవకాశం ఉంటుంది ఇక లేటెందుకు వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి స్క్రీన్ క్రబ్ ఫ్రెండ్స్ ఈ గ్యాడ్జెట్ చాలా ప్రమాదకరమైంది దీన్ని ఒకవేళ యూస్ చేయాలనుకున్నట్టయితే మీ ఓన్ రిస్క్ మీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది నేను చెప్తున్నాను కదా ఇది ఎలాంటి స్పై గ్యాజెట్ అంటే దీని ద్వారా ఎవరి ఫోన్ అయినా మానిటర్ చేయొచ్చు ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు ఎవరితో చాటింగ్ చేస్తున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఏ వెబ్సైట్ విజిట్ చేస్తున్నాడు ఇవన్నీ తెలుసుకోవచ్చు ఇంతే కాకుండా ఆ ఫోన్ లో స్క్రీన్ షాట్స్ కూడా తీయొచ్చు వీడియోస్ కూడా రికార్డ్ చేయొచ్చు ఒకవేళ వీడియో రికార్డ్ చేశామనుకోండి వాటిని ఫోన్ లోకి కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఇది దాని పని చాలా స్మూత్ గా చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఆ ఫోన్లో ఉన్న దాన్ని టెన్ ఫుల్ ఫుల్ హెచ్డిలో రికార్డ్ చేస్తుంది ఎందుకంటే మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇది ఎంత ప్రమాదకరమైన గ్యాజెట్ అంటే దీన్ని హ్యాకర్స్ అయితే యూస్ చేస్తూ ఉంటారు మీరు కావాలనుకున్నట్టయితే మీ రిస్క్ మీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది స్మార్ట్ వాయిస్ చేంజర్ ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు కదా ఇప్పుడు ప్రపంచం ఎంత మారిపోయిందో ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో ఎవ్వరు చెప్పలేం ఈ రోజు మీరు ఇంట్లో కూర్చొని హాయిగా సమోసా తింటున్నారనుకోండి కాని రేపు మీకు తెలుస్తుంది మీ మీద ఎవరో తప్పుడు ఆరోపణ చేశారని మీరు షాప్ నుండి సమోసాలు దొంగతనం చేశారని అప్పుడు మీకేమనిపిస్తుంది నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుందా జనాలు ఇలాంటి సిచ్యువేషన్ లో భయపడుతూ ఉంటారు వాళ్ళను వాళ్ళను జెన్యున్ గా ప్రూవ్ చేసుకోలేకపోతుంటారు అయితే ఫ్రెండ్స్ ఆలోచించండి మీ దగ్గర కూడా ఇలాంటి యిస్ ఉన్నట్టయితే మొత్తాన్ని రికార్డ్ చేసి ఎవిడెన్స్ రూపంలో చూపించినట్టయితే చూడండి ఇది ఒక పోర్టబుల్ వాయిస్ రికార్డర్ అదే పనిలో యూస్ అవుతుంది ఇది చాలా చిన్నగా ఉంటుంది కానీ బటన్ తో మొత్తాన్ని రికార్డ్ చేసి పడేస్తుంది మీరు ఇందులో మాక్సిమం సిక్స్టీ ఫోర్ జీబీ వరకు మెమరీ కార్డ్ ని ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు అండ్ టూ ఫార్టీ అవర్స్ వరకు ఆడియోని రికార్డ్ చేస్తుంది ఆడియో కూడా వైడ్ రేంజ్ లో రికార్డ్ అవుతుంది అలాగా జనాన్ని చుట్టుపక్కల ఉన్న వాళ్ళను అస్సలు రికార్డ్ చేయదు ఇన్ని ఫీచర్స్ ఉన్న తర్వాత కూడా దీని వెయిటెన్ తో తెలుసా రెండు మూడు కిలోలు కాదు కేవలం ఎయిటీ గ్రామ్స్ చాలా హాయిగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు ఎదుటివారి మీద స్పై చేయడానికి కూడా ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది మరి స్పై బయోనిక్ బర్డ్ ఫ్రెండ్స్ మీరు అనుకుంటున్నారా మీరు ఎదుటి వారి మీద స్పై చేయాలని కానీ మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టకూడదు అలాంటప్పుడు ఈ బయోనిక్ బర్డ్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఇది ఒక రోబోటిక్ బర్డ్ దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇది చూడడానికి అచ్చం రియల్ బర్డ్ లానే అనిపిస్తుంది ఎగురుతుంది కూడా సేమ్ స్టైల్ లో ఇందులో మీరు కెమెరాని ఫిట్ చేసుకోవచ్చు ఒక్కసారి చార్జ్ చేసి ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకు యూస్ చేయొచ్చు దీని ఫోన్ అండ్ జాయిస్టిక్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు ఇక మీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏ విధంగా కంట్రోల్ అవుతుంది అయితే మీకు ఏమనిపిస్తుందో ఈ బర్డ్ గురించి ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి పెరాడే బ్యాగ్ ఫ్రెండ్స్ ఇది ఎలాంటి బ్యాగ్ అంటే ఈ బ్యాగ్ కారణంగా చాలా మంది హ్యాకర్స్ పరేషాన్ అవుతారు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా ఈ విషయాన్ని వాళ్ళు కూడా యూస్ చేసినా కూడా ఎవరిని ట్రాక్ చేయలేరు ఫ్రెండ్స్ ఈ బ్యాగ్ అన్ని సిగ్నల్స్ ని బ్లాక్ చేసేస్తుంది ఇక మీ డివైజెస్ అన్ని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటాయి ఒకవేళ మీరు ఎవరికైనా ఫోన్ చేసినా కూడా వాళ్ళకి కనిపిస్తుంది ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉందని ఈ బ్యాగ్ ఉంది కదా వాటర్ ప్రూఫ్ అండ్ హీట్ రెసిస్టెంట్ గా తయారు చేశారు ఎందుకంటే దీన్ని మీరు ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా యూస్ చేసుకునే విధంగా ఇందులో మీరు ల్యాప్టాప్ కార్ కేస్ అన్ని పెట్టుకోవచ్చు అలాగే ఈ బ్యాగు రకరకాల సైజెస్ లో దొరుకుతుంది థర్మల్ USB కెమెరా ఫ్రెండ్స్ మీరు ఈ గ్యాజెట్ సహాయంతో నైట్ టైమ్ లో ఎవరి పిక్చర్స్ నైనా వీడియోస్ నైనా రికార్డ్ చేయొచ్చు ఈ కెమెరాలో మీకు థర్మల్ అండ్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్ ఇవ్వబడి ఉంటుంది దూరం దూరం వరకు వ్యూని క్యాప్చర్ చేసేస్తుంది నా సలహా ప్రకారం మీ దగ్గర ఉన్న వస్తువులను క్యాప్చర్ చేయాలనుకున్నప్పుడు థర్మల్ కెమెరాని యూజ్ చేయండి ఎందుకంటే అవతలకి యువతలకి వస్తువు మొత్తాన్ని క్యాప్చర్ చేసేస్తుంది అదే దూరం విషయానికి వచ్చినట్టయితే నైట్ విజన్ చాలా బెటర్ కావాలనుకుంటే దీన్ని ఇంటి రిపేరింగ్ పనులలో కూడా యూస్ చేయొచ్చు మొత్తం కరెక్ట్ గానే ఉన్నాయి కెమెరా పోర్టబుల్ ఫుల్ హెచ్ కానీ ఇంత ఉన్నా ఒక్కటే ఒక్కటి చాలా బాధగా అనిపిస్తుంది అదేంటంటే ఎన్నిసార్లు చార్జ్ చేసినా కూడా ఒక గంట కన్నా ఎక్కువ బ్యాకప్ ఇవ్వలేదు లాంగ్ లైఫ్ ఉండదు బటన్ ఫ్రెండ్స్ స్పై గ్యాడ్జెట్స్ గురించి చెప్తున్నాను కదా అందులో ఒక స్పై కెమెరా గ్యాడ్జెట్ లేకపోతే వెలితిగా అనిపిస్తుంది కదా అదేలా అవుతుంది ఇది నార్మల్ కెమెరానే కాదు దీని షేప్ ఒక బటన్ ఆకారంలో తయారు చేశారు ఎందుకంటే మీరు మంచిగా స్పై చేసి ఎవరికి దొరకకుండా ఉండేలా ఎవరికి అసలు తెలియనే తెలియదు వాళ్ళ దృష్టి మన మీద అసలు పడదు కూడా ఫ్రెండ్స్ ఇది నైన్టీ డిగ్రీస్ యాంగిల్ లో వీడియోస్ ని రికార్డ్ చేస్తుంది ఫుల్ హెచ్డి కెమెరా అవడం కారణంగా వీడియో కాల్ టు ఆడియో కాల్ చాలా మంచిగా వస్తుంది ఒకవేళ కావాలని అనుకుంటే మీరు ఫోన్ కి కూడా కనెక్ట్ చేయొచ్చు లైవ్ స్ట్రీమింగ్ చేసేయొచ్చు వారి బండారాలను బయట పెట్టేయొచ్చు దీన్ని స్పెషల్ గా దానికోసమే తయారు చేశారు మరి ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నారంటే వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు అప్పుడప్పుడు నేను హ్యాకింగ్ గ్యాడ్జెట్స్ గురించి వీడియో చేస్తాను అని ఇది ఎలాంటి వైఫై నైనా హ్యాక్ చేసేస్తుంది దాని పాస్వర్డ్ ని చాలా త్వరగా ఓపెన్ చేస్తుంది ఈ గ్యాడ్జెట్ ని మీరు నెట్ లేకుండా కూడా యూస్ చేయొచ్చు వైఫై ని హ్యాక్ చేసేయొచ్చు ఇందులో ఐఏ టెక్నాలజీని యూస్ చేశారు దీన్ని ట్రేస్ చేయడం కూడా చాలా కష్టం ఇది చాలా ఈజీగా కూల్ గా ఎవరినైనా మస్కా కొట్టేస్తుంది కానీ ఫ్రెండ్స్ ఈ వైఫై గ్యాడ్జెట్ ని యూస్ చేసి చుట్టుపక్కల వాళ్ళ వైఫై ని మాత్రం అస్సలు హ్యాక్ చేయొద్దు ఎందుకంటే దొరికిపోతే తిప్పలు తప్పవు మలి యాంటీ స్పై డివైస్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా స్పై చేస్తూ ఉన్నట్టయితే పక్కా మిమ్మల్ని కూడా ఎవరో స్పై చేస్తూ ఉన్నట్టే ఎందుకంటే మీకు మొదట్లో ఒక పేరడే బ్యాగ్ గురించి అయితే చెప్పాను కదా కానీ ప్రతిసారి ఆ డివైస్ ని అయితే బ్యాగ్ లో పెట్టలేము కానీ ఈ గ్యాడ్జెట్ పక్కా యూస్ఫుల్ అవుతుంది ఈ డివైస్ పై గ్యాడ్జెట్స్ అన్నిటిని ఈజీలీ ట్రాక్ చేసేస్తుంది మీకు రెడ్ సిగ్నల్ ఇస్తుంది ఒకవేళ అదేదైనా కెమెరా అయినా సరే లేదా జిపిఎస్ ఎలాంటివైనా సరే అన్నిటికన్నా మంచి విషయం ఏంటంటే ఇందులో మీ కోసమే ముందు నుండే ఒక కెమెరా ఇవ్వబడి ఉంటుంది ఎందుకంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి వైఫై నగెట్ ఫ్రెండ్స్ మన డైలీ నెట్ బ్యాలెన్స్ అయిపోయినప్పుడు మనం ఏం ఆలోచిస్తాం బహుశా ఇక్కడ ఒక మంచి వైఫై దొరికితే బాగుంటుందని అనుకోకుండా మనకు వైఫై దొరికితే ఎడారిలో మినరల్ వాటర్ దొరికినంత ఆనందం కలుగుతుంది కానీ దాన్ని కనెక్ట్ చేయాలని చూస్తే పాస్వర్డ్ అలాంటప్పుడు తల బద్దలు కొట్టుకోవాలనిపిస్తుంది ఈ కారణంగా అయితే దాన్ని మనం యూజ్ చేయలేం అందుకోసమే ఈ వైఫై నగెట్ ని తయారు చేశారు దీంతో ఎలాంటి వైఫై నైనా హ్యాక్ చేయొచ్చు చిటిక వేసినంత సెకండ్లలోనే ఆ వైఫై లోకి చొచ్చుకుపోవచ్చు జస్ట్ ఒక యాప్ ని దీని లోపల ఇన్స్టాల్ చేయండి తర్వాత ఇక మీ హ్యాకింగ్ పనులు మొదలు పెట్టొచ్చు ఫ్రెండ్స్ ఇది సింపుల్ గా వైఫై నెట్వర్క్ లోకి ఎలా ఇంజెక్ట్ అవుతుందంటే అది ఓనర్ కి తెలియనే తెలియదు అతని వైఫై హ్యాకింగ్ అయ్యిందని తన పని చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఈ డివైస్ క్యాట్ లాగా తయారు చేశారు చిన్నగా ఉండడం కారణంగా దీన్ని మీరు ఈజీగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు ఈజీ టు క్యారీ హ్యాకింగ్ ఎలైట్ కేబుల్ ఫ్రెండ్స్ ఈ కేబుల్ ని స్పెషల్ గా ఫోన్ ని హ్యాక్ చేయడానికి తయారు చేశారు అవును ఎలాంటి ఫోన్ అయినా హ్యాక్ చేసేయచ్చు దాన్ని నువ్వే కంట్రోల్ చేయొచ్చు అది ఫోన్ కెమెరా అయినా లేదా వాట్సాప్ లైనా దేన్ని వదలదు నాకౌట్ చేసేస్తుంది దీన్ని యూస్ చేయడం కూడా చాలా ఈజీనే సింపుల్ గా ఎవరైనా ఫోన్ లో ప్లగ్ ఇన్ చేసినా వెంబటే ఫోన్ లో వైరస్ ని ఇన్స్టాల్ చేసేస్తుంది వెంబటే మీకు నోటిఫై చేస్తుంది నేను నా పని చేశాను ఇక నువ్వు తగులుకో అని అయితే ఫ్రెండ్స్ దీని గురించి చెప్తున్నాను కదా అని చెప్పి తప్పుగా మాత్రం అస్సలు ఉపయోగించకండి కాదా అంటే వేరే వాళ్ళ ఫోన్ చాట్ ని యూజ్ చేసి అదంతా వేస్తే పోలీసులు పట్టుకోతారు వేరే వాళ్ళ డివైస్ ని హ్యాక్ చేయడం కూడా చాలా డేంజర్ దీన్ని జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి అలాగే ఇంకొక హార్డ్ డ్రైవ్ వర్షన్ అయితే ల్యాప్టాప్ ని హ్యాక్ చేయడానికి కూడా యూస్ఫుల్ అవుతుంది ప్రోక్స్ మార్క్ త్రీ ఫ్రెండ్స్ ఇది ముందైతే అర్థం కాలేదు ఇది ఎలాంటి డివైజ్ అని ఎక్కడ ఉపయోగపడుతుందో కూడా ఇక నేను చాలా రీసెర్చ్ చేసి ఫాస్ట్ గా నా మైండ్ కు పనిపెట్టి ఆలోచించాను ఆ తర్వాత నాకు తెలిసింది ఇది ఎలాంటి డివైస్ దీంతో ఆర్ఎస్ఐడి వస్తువులను హ్యాక్ చేయడానికి యూజ్ అవుతుంది వాటితోనే తయారు చేసుకోవచ్చు ఇక మీకు ఆర్ఎఫ్ఐడి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడి ఎక్కడెక్కడ యూజ్ అవుతుందంటే ఎలాంటి ప్లేసెస్ లో అంటే ఎగ్జాంపుల్ గా క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ ఇలాంటివి ఇంకా ఎన్నో డివైసెస్ లో బార్కోడ్ అయితే ఉంటుంది కదా ఆలోచించండి ఇది ఎంత ప్రమాదకరమైందో ఈ రోజు మీరు క్రెడిట్ కార్డ్ ని యూస్ చేస్తున్నారు కదా కానీ అది రేపు హ్యాక్ అయిపోతే అప్పుడే మీకు సడన్ గా గుండెపోటు రావచ్చు కాబట్టి ఈ డివైస్తో హ్యాక్ చేయడం కూడా అంతే ఈజీ దీన్ని మీరు జస్ట్ ట్యాప్ చేయాలంతే తర్వాత హ్యాకింగ్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి కానీ ఇందులో శుభవార్త ఏంటంటే చాలా పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళ డివైజెస్ క్రెడిట్ కార్డులను చాలా స్మార్ట్ గా తయారు చేస్తున్నారు కాబట్టి ఈ గ్యాడ్జెట్ అంతా పనికిరాకపోవచ్చు అయినా కానీ మనం జాగ్రత్తగా ఉండాలి నిదానమే ప్రధానం కదా యుఎస్బి రబ్బర్ డాకీ ఫ్రెండ్స్ ఈ గ్యాడ్జెట్ అయితే మంచి పనుల కోసం తయారు చేశారు కానీ యూస్ చేస్తారు తప్పుడు పనుల కోసం దీన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో పాస్వర్డ్ ని ఓపెన్ చేయడానికి సిస్టమ్ లో డిఫెన్స్ వెతకడానికి తయారు చేశారు కానీ పీపుల్ హ్యాకింగ్ కోసం యూస్ చేస్తున్నారు ఇది చూడడానికి ఒక నార్మల్ యుఎస్బి డ్రైవర్ లానే అనిపిస్తుంది ఇది కొన్ని సెకండ్లలోనే డివైస్ ని కంట్రోల్ చేస్తుంది ఆ డివైస్ కి ఓనర్ అయిపోతుంది అయితే మీకు స్టార్టింగ్ లో ఒక యుఎస్బి కేబుల్ గురించి చెప్పాను కదా అందులో అయితే మీరు హ్యాకర్ ని గుర్తుపట్ట ని ఎందుకంటే స్క్రీన్ మూవ్ అవుతూ ఉంటుంది కానీ ఇందులో హ్యాకర్ ని గుర్తుపట్టడం అయితే ఇంపాసిబుల్ ఇది ఇంటర్నల్ గా పనిచేస్తుంది చెడీ చప్పుడు లేకుండా వెనకాల నుండి మొత్తం డేటాని దొంగతనం చేసేస్తుంది మీకు తెలియనే తెలియదు అది నా మొబైల్ మంచిగానే నడుస్తుంది నార్మల్ గా కూడా కానీ వెనకాల నుండి కానీ వెనకాల నుండి దొంగలు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో కూడా తెలియదు మీ డేటా మొత్తం ఎప్పుడో హ్యాక్ అయిపోతుంది కానీ మీకు తెలియనే తెలియదు అయితే ఫ్రెండ్స్ నేను ఒక న్యూస్ లో విన్నాను ఒక అతను కేబుల్ చెక్ చేయండి అసలు పని చేయటం లేదు అన్నాడు ఎస్డి కేబులే కదా అని పట్టించుకోలేదు తర్వాత చూస్తే అతని బ్యాంకులో ఉన్న డబ్బులు మొత్తం స్వాహ అయిపోయాయి ఇక అతనికి తెలియనే తెలియదు అకౌంట్లో డబ్బులు మొత్తం ఖాళీ అయ్యేంత వరకు ఫ్రెండ్స్ ఇలానే ఎవరైనా యుఎస్బీ ఇచ్చి ఏదైనా ల్యాప్టాప్ ఫోన్కి మాత్రం కనెక్ట్ చేయమంటే అస్సలు చేయకండి పొరపాటున చేసినా కూడా తిప్పలు తప్పవు